ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ కేవలం లక్షలు మాత్రమే అది కూడా నూట ఎనభై మూడు గజాల భూమిలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో దాదాపుగా ఇరవై ఒక్క రోజుల పాటు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు లోపల ఉంటే ఆ ఇరవై రోజులు అక్కడి నుంచి ఎందుకంటే సెంట్రల్ జైలుకి కోతవేడ దూరం అంటే ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్ల దూరంలో లోకేష్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటున్నారు మరి నారా భువనేశ్వర్ గారు దాదాపు ఇరవై రోజులు ఇదే క్యాంప్ ఆఫీస్లో ఉంటూ వివిధ రకంగా నాయకులు వస్తే వాళ్ళతో మాట్లాడడం లేకపోతే ములాఖత్తులో పలుమార్లు చంద్రబాబుని జైలుకు వెళ్ళి కలిసిన పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడి నుంచి అంటే దాదాపు ఇరవై రోజుల తర్వాత భువనేశ్వరి గారు ఇప్పుడే ఇక్కడి నుంచి హైదరాబాద్ పైన పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఒకసారి లోకేష్ క్యాంప్ ఆఫీస్కి సంబంధించి మనం చూసినట్టయితే ఇదంతా కూడా నిఘా నీడలో నిఘా నేత్రాలు ఏదైతే సర్వేలెన్స్ కెమెరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడే నారా భువనేశ్వరి లోకేశ్వరి ఇదే క్యాంప్ ఆఫీస్లో ఉండడం చాలామంది టీడీపీ నాయకులు అందరూ ఇక్కడికి వస్తున్న పరిస్థితుల్లో బయట సెక్యూరిటీ పరంగా చూడవచ్చు ఎందుకంటే ఇదంతా ఫస్ట్ ఒక రోడ్గా ఉండేది తర్వాత ఈ బ్యారికేడింగ్లు అన్నీ పెట్టారు లోపలే యోగాలనికి సంబంధించిన ఒక కార్ వ్యాన్ ఉంది ఆ కార్ వ్యాన్లోనే కూడా చంద్రబాబుకి ఏదైతే జైలుకి రోజు ఫుడ్ వెళ్తుందో కార్ వ్యాన్లోనే కుక్ చేస్తున్న పరిస్థితి అదే కార్ వ్యాన్లో విశ్రాంతి అంటే ఇటు నారా భువనేశ్వర్ గారు బ్రాహ్మణ్ గారు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి మనం చూసినాం బట్ ఇక్కడ పరిసరాలు చూస్తే మొత్తం అంతా కూడా కొత్తగా ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాలన్నీ కూడా పెట్టారు దాంతోపాటు రెండు బిల్డింగ్కి సంబంధించి గ్రీన్ మ్యాట్ అంతా కూడా వేసిన పరిస్థితి మనం చూసిన గ్రీన్ మ్యాట్ మొత్తం అంతా ఉంది అంటే దీని తర్వాత ఉండే బిల్డింగ్లో ఎవరైతే పరామర్శించడం కావచ్చు అంటే మాట్లాడడానికి వస్తున్న నాయకులు కావచ్చు లేకపోతే టీడీపీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు అంటే జనసేన పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇదే తాత్కాలిక లోకేష్ క్యాంప్ ఆఫీస్కి వేస్తే వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మొత్తం అంతా కూడా సర్వేలెన్స్ కెమెరాలు పెట్టారు లోపల కూడా కెమెరాలు ఫిక్స్ చేసి ఎప్పటికప్పుడు రియల్ టైం చెక్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది అంటే మీడియాకి సంబంధించి ఆపోజిట్గానే ఒక టెంట్ వేసి ఆ మీడియా పర్సన్స్ ఉన్నారు బట్ ఇక్కడికి థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చే వచ్చే మూమెంట్ కూడా లోపల ఉన్న టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది మొత్తంగా నారా భువనేశ్వరి గారు అయితే హైదరాబాద్కి ఇప్పుడే పైన సందర్భంలో లోపలే నారా బ్రాహ్మణ్ గారు ఉన్న పరిస్థితి అంటే ఇక్కడి నుంచి ఈరోజు ములాఖాత్లో భాగంగా బ్రాహ్మణ్ గారు భువనేశ్వరి గారు వారితో పాటుగా మాజీ మంత్రి నారాయణ కూడా ఈరోజు ములాఖాత్ అయిన తర్వాత భువనేశ్వర్ గారు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం అంటే ఫర్దర్గా ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు ఇటు లోకేష్ క్యాంప్ ఆఫీసులో భద్రత పెంపు కావచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఢిల్లీలో ఉన్న లోకేష్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలున్న నేపథ్యంలో మరి ఇప్పుడే కోర్టు కూడా ఫార్టీ వన్ నోటీసు ఇమ్మని అంటే నోటీస్ ఇమ్మని చెప్పిన పరిస్థితుల్లో మరి నోటీస్ ఎప్పుడు సర్వే చేయబోతున్నారు ఫర్దర్గా ఒక ఎలాంటి డిస్కషన్స్ జరిగిపోతున్నాయి ఎందుకంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో ఏ ఫోర్టీన్గా లోకేష్ పేరుని పేర్కొన్నారు కాబట్టి ఫర్దర్గా లోకేష్ని ఏమైనా మరి అరెస్ట్ చేసి విచారణలో భాగంగా ఏమైనా విచారిస్తారా ఇలాంటివన్నీ కూడా టీడీపీ శ్రేణుల్లో కొంచెం ఆందోళన కలిగిస్తున్న అంశాలుగానే చూడాలి మరి జడ్జ్మెంట్స్ తర్వాత ఎందుకంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతాయో వేచిల్సిన పరిస్థితి ఏదైనా ఇక్కడ రాజమండ్రిలో సెంట్రల్ జైలుకి కోతవేడు దూరంలో ఏర్పాటు చేసుకున్న లోకేష్ తాత్కాలిక క్యాంప్ మాత్రం పూర్తిగా నిఘానీటిలో ఉన్న పరిస్థితి మనకు అనిపిస్తోంది కెమెరా పర్సన్ సాయితో ఓ విక్రమ్ రాజమహేంద్రవరి నుంచి